650 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన అన్నా వాల్యూ ఎడిబుల్ ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్ లో స్థానికులకు 75% కంటే ఎక్కువ ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గౌతమ్ రెడ్డి కోరారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పంటపాలెం గ్రామంలో నూతనంగా నిర్మించిన అన్నా వాల్యూ ఎడిబుల్ ఆయిల్ ప్రాసెసింగ్ యూనిట్ ను ఎంఎస్సీ బల్లి కళ్యాణ్ చక్రవర్తి, అన్నా వాల్యూ వైస్ ప్రెసిడెంట్ శ్రీనివాస్, ముత్తుకూరు మండల వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మేట విష్ణువర్ధన్ రెడ్డి, గ్రామ సర్పంచ్ ఆలపాక శ్రీనివాసులు తదితరులతో కలిసి మంత్రి కాకాని ప్రారంభించారు. వర్చువల్ ఓపెనింగ్ విధానంలో ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో ఫుడ్ టెస్టింగ్ ల్యాబ్ ను మంత్రి ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడారు. మహానేత రాజశేఖర్ రెడ్డి గారు బోర్డును తీసుకురావడం, దాన్ని ప్రారంభించి పూర్తి చేయడం జాతీయ అంతర్జాతీయ జరిగిన తర్వాత పోర్టు ఆధారిత పరిశ్రమలు రావడం ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా పామాయిల్ ఇండస్ట్రీస్ సంబంధించినటువంటి మేనేజ్మెంట్స్ ఎక్కడైతే ఇతర ప్రాంతాల్లో బాగా రాణించి ఈ ప్రాంతానికి కూడా వచ్చి ఇక్కడ పరిశ్రమలు ఏర్పాటు చేయాలనేటువంటి లక్ష్యంతో రావడం జరిగింది. అందులో భాగంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు దాదాపు 8 పరిశ్రమలు వచ్చాయి. ఈరోజు గోకుల్ ఇండస్ట్రీస్ ఏదైతే ఉందో పామాయిల్కి సంబంధించి, సన్ఫ్లవర్ ఆయిల్కి సంబంధించి, వాళ్ళ రిఫైనర్ ఇక్కడ ముత్తుకూరు మండలానికి సంబంధించి ఎరువులు పాలకు పనిచేయడం పెట్టడం అనేటువంటిది సంతోషించాల్సినటువంటి విషయం. ఫుడ్ ప్రాసెసింగ్కి సంబంధించి ఎప్పటికప్పుడు అనేక రకాలైనటువంటి పరిశ్రమలు మనం స్థాపిస్తున్నాం. ముఖ్యమంత్రి గారు ప్రధాన యొక్క లక్ష్యం రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి, రైతులు పండించేటువంటి పంటలకు వాల్యూ అడిషన్ జరగాలి, వినియోగదారుల మీద భారం పడకూడదు అనేటువంటి 3 ప్రధానమైనటువంటి లక్ష్యాలతో ఈరోజు పనిచేస్తున్నాం. అందులో భాగంగా అనేక రకాలైనటువంటి ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ని మనం తీసుకురావడం జరిగింది. ఫుడ్ ప్రాసెసింగ్లో ముఖ్యమంత్రి గారు ప్రధానంగా చూసేటువంటి 2 లక్ష్యాలు, ఒకటి రైతులకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు నిరుద్యోగులకి ఉపాధి అవకాశాలు కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించడం అనేటువంటి లక్ష్యం. అందులో భాగంగా ఈరోజు కూడా పంటపాలెం గ్రామానికి సంబంధించి ఆనా ఓలియా ఏదైతే ఉందో 650 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి దాన్ని వర్చువల్ పద్ధతిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం కావాల్సి ఉంది. కానీ ఈరోజు ఆయన ఇతర కారణాలతో బిజీగా ఉన్నందువల్ల ఇక్కడి నుంచి మేము లాంఛనంగా దాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి పేరుతో ప్రారంభించడం జరిగింది. కాబట్టి ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేకుండా అన్ని రకాలుగా ఈరోజు అభివృద్ధి చెందాలనేటువంటి లక్ష్యంతో పరిశ్రమలు వస్తున్నాయి. గోకుల్ ఏదైతే పామ్ ఆయిల్ యూనిట్ ఉందో దాన్ని ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో ఈ కంపెనీ సిఎఫ్ఓ గారు ఆ రోజు పాల్గొనడం జరిగింది. అందరి సమక్షంలో ఇది ఇప్పటికే లాంఛనంగా ప్రారంభించాం. ఈరోజు ఫిజికల్గా ఇక్కడ పూజ నిర్వహించి పనులు ప్రారంభించడం జరిగింది. గోకుల్ యాజమాన్యానికి నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. వాళ్ళు మరింత ఎక్స్పాన్షన్కి వెళ్ళాలని, విస్తరించడంతో పాటు మరిన్ని నూతన పరిశ్రమలు ఇక్కడ నెలకొల్పేటువంటి విధంగా భగవంతుడు వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని చెప్పి కోరుకుంటున్నా. అదేవిధంగా కృష్ణపట్నం కంటైనర్కి సంబంధించినటువంటి వివాదం, టెర్మినల్ వివాదం ఉన్నది. అది నేను కృష్ణపట్నంకి సంబంధించి గతంలో కూడా చెప్పాను, ఎవరూ పోరాడాల్సినటువంటి అవసరం లేదు, ఎవరూ దానికి ఉద్యమించాల్సినటువంటి పని లేదు. కృష్ణపట్నం పోర్టు పదే పదే కంటైనర్ టెర్మినల్ కొనసాగుతుందని చెప్పి చెప్పడం జరిగింది. కృష్ణపట్నం పోర్టు కంటైనర్ ఏదైతే ఉందో 1000 కంటైనర్లతో వెజల్ బహుశా నాకున్నటువంటి సమాచారం ప్రకారం ఎల్లుండి 16వ తేదీ ఉదయం కృష్ణపట్నం పోర్టుకు చేరుకోబోతుంది. కాబట్టి కృష్ణపట్నం పోర్టులో కొంతమంది విమర్శిస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు వాటన్నిటికీ కూడా ఆస్కారం లేకుండా అనుమానాలన్నీ పటాపంచలు చేస్తూ కృష్ణపట్నం పోర్టు ద్వారా కంటైనర్ టెర్మినల్ కొనసాగుతాయి, వెసల్స్ వస్తాయి. కాబట్టి 16వ తేదీ వచ్చేటువంటి 1000 ఈ కంటైనర్లతో వెసల్ రాబోతుంది. కాబట్టి ఇవన్నీ కూడా కూటక మాటలు నమ్ముతుంది. తప్పనిసరిగా ఈ ప్రాంత అభివృద్ధికి, ఈ ప్రాంతంలో ఉండేటువంటి నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, ఉద్యోగం కల్పించడానికి ఈ ప్రభుత్వం స్థానిక శాసనసభ్యుడిగా, మంత్రిగా నేను కట్టుబడి పనిచేస్తున్నామని సందర్భంగా తెలియజేస్తున్నాను.